హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ మిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇక అప్పు కొన్ని ఫొటోస్ కోసం ఫోటో స్టూడియోకి వెళ్తుంది ఇక అక్కడికి వెళ్ళి ఏంది బై ఇంకా ఫొటోస్ అవ్వలేదా మా కవి గారు అనం ఎప్పుడనగా ఫొటోస్ దిగిండ్రు ఎంత మట్టుకు ఫొటోస్ ఇవ్వలేదు త్వరగా ఇస్తావా ఇవ్వవా అని అంటుంది ఓకే మేడం అయిపోయినాయి మేడం ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడే ఇచ్చేస్తాము అని అంటారు సరే అయితే అని చెప్పి కుర్చీలో వెయిట్ చేస్తూ ఇక కూర్చోటం ఇష్టం లేక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పు అలా అటు ఇటు తిరుగుతూ ఉండగా అక్కడ కొన్ని ఫొటోస్ కనిపిస్తాయి ఆ ఫొటోస్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనామిక ఇంక దగ్గరికి వెళ్ళి ఆ ఫొటోస్ చేతితో పట్టుకొని చూస్తుంది ఆ ఫొటోస్ ఎవరివో కాదు అనామికకు సంబంధించినవి అనామికకి తన మేనమామ కొడుకైన సూర్యతో తనకి నిశ్చితార్థం జరుగుతుంది ఈ కుటుంబం అనామిక తల్లిదండ్రులు అలాగే సూర్య తల్లిదండ్రులు ఇద్దరు కూడా తాంబూలాలు పుచ్చుకుంటారు చాలా సంతోషంగా నవ్వుకుంటూ ఉంటారు ఆ ఫొటోస్ చూసి షాక్ అయిపోతుంది తనకి ఎందుకో అనుమానం అనిపించి స్టూడియోతో అడుగుతుంది సార్ ఈ ఫొటోస్ అని అంటే ఈ ఫొటోస్ గురించి ఏం చెప్పమంటావమ్మా ఎప్పుడనగా ఫొటోస్ తీసామో కానీ ఇంతవరకు వాళ్ళు తీసుకువెళ్ళడానికి కూడా రావట్లేదు ఫోన్ చేస్తే రాంగ్ నెంబర్ అని పెట్టేస్తున్నారు ఏం చేస్తాము ఇలాంటి ఖాతాలు ఒకటి రెండు మాకు ఉన్నాయి అని చెప్పి బాధపడతాడు ఇక షాక్ అవుతుంది అనామిక ఏంటి అనామికకి నిశ్చిత షాక్ అవుతుంది అప్పు అనామికకి తాంబూలలు జరిగిపోయినాయా ఏంటిది అని చెప్పేసి షాక్ అవుతుంది షాక్ అయ్యి నాకు ఈ ఫొటోస్ ఇస్తారా డబ్బు నేను ఇస్తాను అని అంటుంది సరే సరే ఎవరైతే మాకేంటి డబ్బు కదా కావాల్సింది అని చెప్పి అనామిక నిజార్థం ఫొటోస్ అప్పుకిస్తుంది ఇంకా అప్పు డబ్బులు ఇచ్చేసి కోపంతో అక్కడి నుంచి తిన్నగా అనామిక దగ్గరికి వస్తుంది అనామికకి ఫోన్ చేస్తుంది అనామిక అప్పు బ్రో నువ్వేంటి ఫోన్ చేస్తున్నావు అని అంటే నీతో నేను మాట్లాడాలి బయటకు వస్తావా అని అంటుంది ఇదేంటి అప్పు బ్రో ఎంతో సీరియస్గా మాట్లాడుతుంది అని అనుకొని సరే అలాగే వస్తాను అని బయటకు వస్తుంది అలా బయటికి రాగానే తన చేతిలో ఉన్న ఫొటోస్ చూపిస్తుంది ఏంటిది ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావు నీకు నీ మేనమామ కొడుకుతో నిశ్చితార్థం జరిగిపోయింది కదా ఎవరితను మేనమామ కొడుకేనా కాదా అసలు నీకు నిశ్చితార్థం అయిపోయినాక కవిగారి లైఫ్లోకి ఎలా రావాలనుకుంటున్నావు కవిగారికి ఎందుకు ఇంత మోసం చేయాలనుకుంటున్నావు అని చెప్పి గట్టిగా నిలదీస్తుంది ఇక వెంటనే అలర్ట్ అయిన అనామిక ఇలాంటి ఒకరోజు నాకు వస్తుందని తెలుసు ఈ అప్పు ఏదో ఒకరోజు నా గురించి తెలుసుకుంటుంది అప్పు కాకపోతే అప్పు అక్క నా కోసం తెలుసుకుంటుంది రాజ్ లేకపోతే కళ్యాణ్ ఎవరో ఒకరు ఈ విషయం తెలుసుకుంటారని నాకు ముందే తెలుసు ఎవరు తెలుసుకున్నా పర్వాలేదు కళ్యాణ్ తెలుసుకోకుండా ఉండాలంటే ముందు ఇలా తెలుసుకున్న వాళ్ళని ఏదో ఒకటి చేయాలన్న ప్లాన్ నాకు ఎప్పుడో ఉంది అని మనసులో అనుకొని వెంటనే తన ఫోన్ నుంచి ఒక్క మిస్డ్ కాల్ పంపిస్తుంది వేరే కిరాయి రౌడీలకి వెంటనే వాళ్ళు వచ్చేస్తారు వచ్చేసి చుట్టూ ముడుతూ చుట్టూ తిరుగుతూ ఉంటారు ఇక అప్పు ఏయ్ మాట్లాడుతు మాట్లాడుతుంటే నువ్వేంటి చుట్టూ చూస్తావు అని చుట్టూ చూస్తుంది కిరాయి రౌడీలు తిరుగుతూ ఉంటారు ఏంటిది నన్ను బెదిరించాలనుకుంటున్నావా నీ పప్పులు నా దగ్గర ఉడకవు ఇప్పుడే ఫోన్ చేసి కవి గారికి నీ భాగోతం అంతా చెప్పేస్తాను అని ఫోన్ చేయబోతూ ఉండగా వెంటనే ఫోన్ లాక్కుంటుంది ఇక కిరాయి రౌడీలు అప్పుని చేతులు పట్టుకొని వెనక్కి వంచేసి తాళతో కట్టేస్తారు వాళ్ళతో ఎదురు దాడి చేయడానికి వీలు లేకుండా అప్పుకి చేతులు కట్టేసి మూతికి బ్యాండేజ్ వేయడంతో ఏమీ చేయలేకపోతుంది ఇక అనామిక కాళ్ళు చేతులు కట్టేసి దాన్ని రూమ్లో బంధించండి మా పెళ్ళయ్యేదాకా దాన్ని వదలద్దు నాకు కవిగారికి పెళ్ళైపోయిన తర్వాత దీన్ని వదలచ్చు ముందు లోపల రూమ్లో వేయండి అని చెప్పగానే అలాగే మేడం అని చెప్పి అప్పుని ఓ గదిలో పెట్టేసి కుర్చీకి చేతులు కాళ్ళు కట్టేసి కిడ్నాప్ చేసేస్తారు అప్పు ఏమీ చేయలేదు పైగా వాళ్ళు ఎనస్తీషియా ఇవ్వడంతో నిద్ర వెళ్ళిపోయి సొమ్మసిల్లిపోతుంది అప్పు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రెండవ రోజు పెళ్లికి ఏర్పాట్లవన్నీ జరుగుతూ ఉంటాయి ఇక పెళ్లికి చుట్టాలు బంధువులు అందరూ వస్తారు చాలా బంధువులతో కలకల్లాడుతూ ఉంటుంది అక్కడ వాతావరణం అంతా సేటు కూడా అక్కడికి వస్తాడు ఇక సేటును చూడగానే సుబ్బు వీడు కూడా ఇక్కడికి వచ్చాడా ఎందుకు రాడు పెళ్ళప్పుడే రెండు కోట్లు ఇస్తానని మాటిచ్చాను కదా ఎలాగైనా ఇస్తానులే అని అనుకుంటాడు ఇక సేటు సుబ్బు దగ్గరకు వస్తాడు ఏయ్ నా రెండు కోట్లు గ్యారంటీగా ఇస్తావా అని అంటే ఇవ్వకుండా ఎక్కడికి పోతానయ్యా ఇప్పుడు నేను కోటీశ్వరుల కోటీశ్వరులకి బియ్యం కొన్ని నేను ఎంత అడిగితే అంత ఇస్తారు ఆఫ్టర్ నీ రెండు కోట్లు ఎంత అని అంటాడు నమ్మకమే కదా అని అంటే నమ్మకం ఆ రెండు కోట్లు ఖచ్చితంగా ఇస్తానంటాడు నువ్వు కానీ ఇవ్వకపోతే సీతారామయ్య గారితో మొత్తం చెప్పేస్తాను అని అంటాడు నువ్వు చెప్పాల్సిన అవసరమే రాదు అని సుబ్బు అంటాడు వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలన్నీ కనకం వింటుంది ఏంటి సేటుకి రెండు కోట్లు ఇవ్వాలా రెండు కోట్లు పెళ్ళప్పుడు ఇస్తానని మాటిచ్చాడా ఏంటిది నేనే అనుకుంటే నాకంటే దారుణంగా ఉన్నాడేంటి ఈ అనామిక తండ్రి ఆడపిల్లల తల్లిని ఎలా ఆడదాన్ని వంద అబద్ధాలు ఆడైనా ఘనంగా ఆడపిల్లలకి పెళ్ళి చేయాలనుకోవడం అంత పెద్ద తప్పు కాదు కానీ ఓ మగాడు అయ్యుండి ఎంత పెద్ద మోసం చేయడం ఏంటి రెండు కోట్లేంటి రెండు కోట్లు పెళ్ళి ఒప్పందమేంటి మొత్తానికి ఏదో జరుగుతుంది అనామిక అనామిక ఫ్యామిలీ అంత మంచిదని నాకు అనిపించడం లేదు నేను చేసిన మోసానికే వీళ్ళు గిలగిలా కొట్టుకుంటూ మోసం మోసం అంటున్నారు కానీ అంతకు వంద రెట్లు మోసం ఈ అనామిక కుటుంబం చేస్తోందని అనిపిస్తుంది వెంటనే సేటు దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకుంటాను అని చెప్పేసి కనకం సేటు దగ్గరికి వెళ్తుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన కృష్ణమూర్తి కనకం ఏది కనకం ఎక్కడ కనిపించడం లేదు అయినా అప్పు ఏది అప్పు కూడా కనిపించడం లేదు నిన్నటి నుంచే కనిపించడం లేదు అని అనుకుంటూ ఉంటాడు ఇక తరువాత కావ్య వాళ్ళ నాన్నని చూసి ఏమైంది నాన్నగారు కంగారు పడుతున్నట్టున్నారు ఎవరి కోసమో వెతుకుతున్నట్టున్నారు అని అంటే అవునమ్మా అప్పు కనిపించడం లేదు రాత్రి నుంచి కనిపించడం లేదు ఎవరితోనో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళింది ఫ్రెండ్కి పెళ్ళి అక్కడికి వెళ్తానని చెప్పింది కానీ ఫోన్ కూడా పనిచేయడం లేదు ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా రాత్రిలోపు ఇంటికి వచ్చేసేది కానీ ఇంటికి రాలేదు ఫోన్ కూడా పనిచేయడం లేదు ఇక్కడ కూడా లేదు నాకు కంగారుగా ఉంది అని అంటే అవునా నాన్న నేను ఫోన్ చేస్తాను ఉండండి అని కావ్య కూడా ఫోన్ చేస్తుంది కావ్య ఫోన్ చేసినా కూడా ఇక ఫోను స్పందన ఉండదు ఈ కావ్య కంగారు పడుతుంది అందరూ కంగారు పడుతుండడంతో రాజు దగ్గరికి వెళ్ళి మా చెల్లెలు అప్పు కనిపించడం లేదు ఫోన్ కూడా పని చేయడం లేదు నాకు కంగారుగా ఉంది అని అంటాడు ఇక ఆ నోట ఈ నోట అందరూ అప్పు కోసం మాట్లాడుకుంటూ ఉంటే అనామిక కంగారు పడుతూ ఉంటుంది అమ్మో బయటపడిపోతుందా ఏంటి ఆ కిడ్నాప్ నేనే చేయించానని పెళ్ళి అయిపోయిన తర్వాత బయటపడ్డా వీళ్ళేమీ చేయలేరు ముందు పెళ్లి జరిగిపోవాలి అని అనుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది ఇక తర్వాత కళ్యాణ్ రాజుని పిలిచి ఏంటన్నయ్య వదిన వాళ్ళ ఫ్యామిలీ అంతా చాలా కంగారు పడుతుంది అయినా అప్పు బ్రో కనిపించడం లేదేంటి అని అంటే అవును కళ్యాణ్ అప్పు కనిపించడం లేదట అందుకనే కావ్య కావ్య వాళ్ళ నాన్నగారు అందరూ కంగారు పడుతున్నారు అని అనగానే కళ్యాణ్ చాలా టెన్షన్గా ఫీల్ అవుతాడు పక్కన ప్రేమించిన అనామిక ఉన్నా కూడా అప్పు కోసం చాలా కంగారు పడతాడు అప్పు ఎక్కడుందో ఎలా ఉందో అంతకు ముందు కూడా ఏదో గొడవలో ఇరుక్కుపోయి స్టేషన్ పాలైంది అలాంటిది ఏదైనా జరిగిందా అని చెప్పి వెంటనే పెళ్లిపేటల మీద నుంచి లేచి నిలబడబోతాడు ఇక పంతులు గారు అయ్యా గణపతి పూజ చెయ్యండి అసలు నువ్వు కదలకూడదు కూర్చోవాలి అని అంటే లేదు పంతులు గారు నా ఫ్రెండు అని అంటూ ఉంటే అనామిక చేపట్టుకొని కళ్యా ఏంటిది అప్పు బ్రోకి ఏమీ కాదు అప్పు ఏమనుకుంటున్నావు అందరిలాంటి ఆడపిల్ల అనుకుంటున్నావా కాదు కాకలు తీరినా అబ్బాయిలాగా నువ్వేమీ తన కోసం కంగారు పడకు అని ధైర్యం చెప్పిన అనామిక అవని తరువాత ముందు నా ఫ్రెండ్ ఇక్కడ ఉండాలి నా ఫ్రెండ్ లేకుండా నేను పెళ్లి చేసుకోలేను అని అనగానే ఇక అనామిక బావగారు అని రాజ్ని పిలుస్తుంది రాజ్ దగ్గరకు వస్తాడు కాస్త మీరేనా చెప్పండి అని చెప్పడంతో కళ్యాణ్ దగ్గరికి వచ్చి కళ్యాణ్ నువ్వేమీ కంగారు పడద్దు అప్పుని నేను తీసుకొస్తాను నువ్వు లేచి ఇక్కడ నుంచి కదలద్దు నేను మాటిస్తున్నాను కదా అప్పుని నేను తీసుకొస్తాను అని బయటికి వెళ్తాడు ఇక కావ్య నేను కూడా వస్తానండి అని అంటుంది నువ్వెక్కడికి ఇక్కడిన్ని పెళ్లి పనులు పట్టుకొని నువ్వు కూడా నాతో పాటు వస్తే ఎలాగా వద్దులే అని అంటాడు అన్ని పనులు అన్నీ చేసుకోవడానికి నేను మనుషుల్ని పురమాయించాను అప్పు కోసం నేను మీకు సాయం చేస్తాను నేను వస్తా పదండి అని రాజుతో పాటు బయలుదేరుతుంది ఇప్పుడు ఎక్కడని వెతకాలి ఏం చెయ్యాలి ఆయన మీకు బుద్ధి లేదా కావ్య ఆయన ఆడపిల్లని అలాగే నా పెంచేది ఇప్పుడు చూడు ఎక్కడని వెతుకుతాము అని చిరాకు పడుతూ ఉంటే కావ్య ఇలాంటుంది మీకు వెతకడం చేత కాకపోతే కామ్గా ఉండండి అంతేగాని ఈరోజు మా పెంపకం కోసం మీరు మాట్లాడద్దు అని చెప్పేసి అంటుంది మరి ఇప్పుడు ఎలా వెతుకుతావు చూడు చూస్తా నేను కూడా అని అంటాడు ఇక వెంటనే కావ్య ఓ సైబర్ వాళ్ళకి కాల్ చేసి మా చెల్లెలు పేరు అప్పు కనిపించడం లేదు రాత్రి ఈ ఫోన్లో లాస్ట్ కాల్ మాట్లాడినట్టుంది అప్పటి నుంచి కనిపించడం లేదు ఈ రాత్రి రా మాట్లాడిన ఆ కాల్ని బట్టి ఆ ప్లేస్ మీరు చెబుతారా అని చెప్పగానే సైబర్లో వాళ్ళు బాగా స్పందించి అలాగే ఇప్పుడే మేము చెక్ చేసి చెప్తాము అని చెప్పి ఐదు నిమిషాల్లోనే అప్పు లాస్ట్ కాల్ ఎక్కడ మాట్లాడిందో ఆ ప్లేస్ కావ్యకి చెప్పడంతో వెంటనే కావ్య కారు ఇటు పోనివ్వండి అని చెప్పి అప్పుని కిడ్నాప్ చేసిన ప్లేస్ వైపు తిప్పుతుంది ఇక అక్కడ ఆగి అటు ఇటు చూస్తూ ఉంటుంది అలా వెతుకుతూ ఉండగా అప్పు ఒక స్లిప్పర్ బయట ఉంటుంది ఆ స్లిప్పర్ చూసి ఇది నా చెల్లెలు అప్పుదే ఇక్కడ ఉంది అంటే నా చెల్లెలు ఇక్కడే ఉంది అని అంత వెతగ్గా అక్కడ ఒక రూమ్ కనిపిస్తుంది వెంటనే పరిగెత్తుకుంటూ ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి తలుపులు బద్దలు కొట్టి అప్పుని చూస్తుంది అప్పు నిద్రమైకంలో ఉండగా కారులో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని మొహం మీద వాటర్ చిలకరించి అప్పుని లేపుతారు లేపి ఏమైంది అప్పు ఎవరిని ఇలా కిడ్నాప్ చేశారు ఏం జరిగింది అని అనగానే అతి కష్టం మీద అనామిక చేసిన మోసాన్ని రాజ్కి కావ్యకి చెబుతుంది తన పెళ్లి ఫోటోలు బయటపడ్డాయి తనకి నిశ్చితార్థం జరిగింది తను ఎవరో కాదు సొంత మేనమామ కొడుకు కావాలంటే ఈ నిశ్చితార్థం ఫొటోస్ చూడండి అని చెప్పి ఇక అనామిక అనామిక మేనమామ కొడుకైన సూర్య వాళ్ళిద్దరు ఫొటోస్ చూపిస్తుంది అవి చూసి షాక్ అవుతారు ఇంత మోసమా ఇది తెలిసిందని చెప్పి నిన్ను కిడ్నాప్ చేస్తారా పద అని చెప్పి అప్పు చేపట్టుకొని తిన్నగా పెళ్లి మండపానికి తీసుకొస్తాడు రాజు ఇంకా కావ్య ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరగబోతోంది రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్